తెలిసే ఉంటుంది కదా. సో ఆ పెన్నీ వేస్ కి సంబంధించిన గేమ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మంచి థ్రిల్ ఉంటుంది. ఛానల్ కనుక కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా గేమ్ లోకి వెళ్ళిపోదాం. Collect all hidden items to unlock the secret ending. And ikkada four different places aithe choopisthunnaru. Okay, game start ayyindanukunta. Okay, manodaithe ippude nidralo nundi lestunnadu. Ento ee horror games lallo prathi game lo aithe manam mundu padukone untamu. Chethikaithe controls vachesayi. Escape the room. ఓ ఫస్ట్ అయితే మనం అయితే ఈ రూమ్ లో నుండి అయితే బయటపడాలి. ఈ తలుపు ఉంది కదా, ఈ తలుపులో నుండి వెళ్ళొచ్చు అనుకుంటా. తలుపు దగ్గరికి అయితే వెళ్ళు. ఏ ఒక్క నిమిషం, ఏదో సౌండ్ వస్తుంది. ఓ సౌండ్ వస్తుంది, దీని కింద దాక్కుందాం. ఏంటది, వామ్ము తలుపు తెరుచుకుంది. ఎవరేంటి వస్తున్నారు, వామ్ము. ఓ ఓ అయ్యా, ఇడు పూర్తిగా ఇంటి లోపలికైతే వచ్చేసాడు. అరే నన్ను చూడకు ప్లీజ్ ప్లీజ్, త్వరగా వెళ్ళిపో ఈ రూమ్ లో నుండి. ఆ వెళ్తున్నాడు వెళ్తున్నాడు, నన్ను చూడలేదు వాడు, నేను కింద పడుకున్నది. హూ వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు ఆ డోర్ దగ్గరికి వెళ్ళి అయితే బయటకు వెళ్దాం. ఇందులో నుండి ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఆ లాకుడా, అయ్యో బాబు దీని తలంచి ఎక్కడుంది ఇప్పుడు? ఈ రూమ్లోనే ఎక్కడో అక్కడ ఉండుంటుంది, వెతుకుదాం. ఇదేంటి, ఓకే ఇది కాయిన్స్ వచ్చాయి మనకి. ఓకే ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కదా, ఈ కబోర్డ్స్లో వెతుకుదాం. ఆహా కబోర్డ్స్ తెరుచుకోవట్లే. ఇక్కడ ఒక డెస్క్ ఉంది, డెస్క్లో కనుక ఏమైనా ఉన్నాయా? యా ఇక్కడ ఏదో ఉంది. ఎస్ పిక్డ్ అప్ ఏ చిల్డ్రన్స్ రూమ్ కి అంట. ఓకే మనకైతే తాళం చేయి అయితే దొరికింది. వెళ్ళి దీనికి సంబంధించిందో కాదో చూద్దాం. ఆ ఈ తాళం కూడా దీనికి కావాలనుకుంటా. ఓకే ఓకే, ఇలా యూజ్ చేయడం అన్నమాట. యూజ్ ద చిల్డ్రన్స్ రూమ్ కి. ఓకే డోర్ అయితే తెరుచుకుంది. ఓ మై గాడ్ పైన చూపిస్తుంది, ఎస్కేప్ ద రూమ్ మిషన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే లాంచ్ ద ట్రైన్ అట్రాక్షన్ అంట. అయ్యో బాబోయ్ చాలా భయంకరంగా ఉంది డెత్ పార్క్. ఇందులోపడికి పోవడానికి చెమటలు పడుతున్నాయి నాకైతే. మెల్లిగా లోపలికి వెళ్దాం. డెత్ పార్క్ వెల్కమ్ అంట. ఇంత హారబుల్ గా వెల్కమ్ చెప్తున్నారు వీళ్ళు. హే ఇదేంటి మెరుస్తుంది ఇక్కడ, ఏంటిది? దగ్గరికి వెళ్ళి తీసుకుందాం. గాట్ ఏ టికెట్ ఫర్ అట్రాక్షన్ ట్రైన్. ఓకే మనకైతే ట్రైన్ టికెట్ అయితే దొరికేసింది. ఏంటిది, ఓ మై గాడ్ మన పెన్నీ వైస్. వీడింటి ఇంత విచిత్రంగా ఉన్నాడు, ఇటు సైడ్ వెళ్తున్నాడు. మనకి ట్రైన్ టికెట్ దొరికింది కదా. సో ఫస్ట్ అయితే మనం ట్రైన్ ఉండే చోటుకి అయితే వెళ్దాం. ఓకే ఇక్కడ పైన చూపిస్తుంది ట్రైన్ ఇటు సైడ్ ఉందని. అసలు ట్రైన్ తో మనకేంటి పని, ఈ చోటు నుండి వేరే చోటుకి వెళ్ళడం కావచ్చు. వాము ఆ పెన్నీ వైస్ ఇక్కడే ఎక్కడ ఉన్నట్టున్నాడు, అందుకే జాగ్రత్తగా వెళ్తున్నాను. ఓ ఎస్ గైస్, ట్రైన్ అయితే ఇక్కడే ఉంది. కానీ దీంతో లాభం ఏంటి మనకి, దీనిలో మనం కూర్చోలేం కదా. ఎట్ సైడ్ వెళ్ళడం అర్థం అవ్వట్లే అసలు. ఎట్ సైడ్ వెళ్ళడం, ఓకే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా. సో మన టికెట్ అయితే ఇక్కడ పెడదాం, ఏమవుతుందో చూద్దాం. ఐ షుడ్ ఇన్సర్ట్ సంథింగ్ హియర్ ఐ గెస్. ఓకే మన టికెట్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఓ ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఓ చుకు 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 చుకు, అయ్యో పడిపోయింది ట్రైన్ లో. అయ్యా ట్రైన్, ఓ ఒక్క నిమిషం, ఇక్కడ ఏంటో మెరుస్తుంది, వుడ్ కింద ఏదో ఉన్నట్టుంది. సో వెళ్ళైతే తీసుకుందాం. లాంచ్ ద ట్రైన్ మిషన్ కూడా కంప్లీట్ అయింది. పైన చూసుకోవచ్చు ఇంకొక మిషన్ అన్లాక్ అయింది, ఎంటర్ ద మెయిన్ బిల్డింగ్ అని. ఓకే ఈ వుడ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఏమున్నాయి అసలు ఇక్కడ, గాట్ వుడెన్ ప్లాంక్స్. ఏంటి ఈ వుడెన్ ప్లాంక్స్ తో నేనేం చేసుకోవాలరా? సర్లే తీసుకుందాం. అండ్ మెయిన్ బిల్డింగ్ అంట, ఈ మెయిన్ బిల్డింగ్ ఎక్కడ ఉందో ఏంటో. అయ్యో బాబోయ్ ఈ పెన్నీ వైస్ గార్డ్ ఎక్కడ నుండి వస్తాడో అర్థం అవ్వట్లే. ఇట్ సైడ్ కి అయితే వెళ్దాం, ఎందుకంటే మెయిన్ బిల్డింగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అటు సైడ్ ఆల్రెడీ మొత్తం మనం చూసేసాం కాబట్టి. ఏ ఇదే అనుకుంటా నాకు తెలిసి మెయిన్ బిల్డింగ్. ఘోరమైన సౌండ్స్ వస్తున్నాయి అసలు పెన్నీ వైస్ గార్డ్వి. అండ్ ఇదేంటి లాక్డ్ అంట. ఓకే మనకైతే ఒక కోడ్ కావాలి ఈ డోర్ ఓపెన్ అవ్వాలంటే. వెళ్ళి ఈ డోర్ ఓపెన్ కావడానికి కోడ్ని అయితే వెతుకుదాం. ఈ గేమ్ అంతా బాగానే ఉంది కానీ మంచులో ఎవరు వచ్చేది కనబడట్లే. ఇదేంటి పైకి దారుంది, హే ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది. ఐ కాంట్ వాక్ హియర్. ఓ ఇక్కడ ప్లాంక్స్ లేవు, వుడెన్ ప్లాంక్స్. సో మన దగ్గర ఉన్న ప్లాంక్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఆహా ఇప్పుడు బ్రిడ్జ్కి అవతల సైడ్కి అయితే వెళ్దాం. ఈ పెన్నీ వైస్ గార్డ్ వస్తున్నట్టే అనిపిస్తుంది వెనకాల. హే ఇక్కడ ఏదో ఉంది, వాటర్ బాటిల్ లాగా ఉంది. ఓకే టుక్కే బాటిల్ ఆఫ్ వాటర్. ఓకే ఇది వాటర్ బాటిల్ గైస్. దీంతో ఉపయోగం ఏంటి అసలు, బాగా దాహం వేసినప్పుడు తాగాలనుకుంటా. ఓకే ఓకే వెళ్ళైతే కోడ్ ఎత్తుకుదాం ఫస్ట్. హే ఈ గుర్రం బండ్లు నేను ఎప్పుడు నిజంగా చూడలేదు, సినిమాలో చూసాను అంతే. హలో అంకుల్ టికెట్ ఉందా? టికెట్, దీని మీద ఎక్కి కూర్చుంటా నేను. అయ్యా అంకుల్ ఎవరు లేరే, ఈ గుర్రం మీదకి వెళ్ళి నేను కూర్చుంటా. ఇదేంటి, ఇట్ సీమ్స్ లైక్ సంథింగ్ ఇస్ హిడెన్ అండర్ ద బ్లడ్. అయ్యో బాబు ఇది బ్లడ్డా, దీని వెనకాల ఏదో దాగుందంట. దీన్ని ఎలా తీయడం ఇప్పుడు బ్లడ్ని? నాకు ఐడియా వచ్చింది, మన దగ్గర వాటర్ బాటిల్ ఉంది కదా, సో ఆ వాటర్ బాటిల్ యూజ్ చేసి అయితే బ్లడ్ని మొత్తం కడిగేద్దాం.
ఇదేంటి 3578 ఊ ఇది కదులుతుంది ఊ నా మాటలు ఈ గుర్రానికి వినబడినట్టే ఉన్నాయి ఓ ఆ దీని మీదకి ఎక్కామేంటి ఊ ఆ ఏంటిది రే కళ్ళు తిరుగుతున్నాయి రా రే ఆపరే ఆపరే చాలరా ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి ఊ అమ్మో మన పెనీవైస్ గాడు వచ్చేసాడు నా పని అయిపోయింది ఇంకా రే ఆపరా నీకు ఆపేశాడు ఆపేశాడు అమ్మయ్య ఇంకా మన పెనీవైస్ గాడు కూడా లేడు వెనకాల అమ్మయ్యా నౌ ఐ నో ద కోడ్ ఓకే కోడ్ అయితే వీడికి తెలిసిపోయింది సో ఇప్పుడు మెయిన్ బిల్డింగ్ కెళ్ళైతే ఈ కోడ్ అయితే అప్లై చేద్దాం అక్కడ మెయిన్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను వామ్మో ఇది 2 ఫ్లోర్స్ ఉంది ఓకే వెళ్ళి కోడ్ అయితే ఎంటర్ చేద్దాం ఎంటర్ ద కోడ్ ఫ్రమ్ ద హార్స్ కోడ్ అయితే ఎంటర్ చేసాము అండ్ డోర్ కూడా తెరుచుకుంది ఓ పెనీవైస్ రావట్లే కదా ఓకే గైస్ ఇప్పుడైతే మనం సెకండ్ ప్లేస్ కి అయితే వచ్చేసాము అడ్మినిస్ట్రేషన్ కి వామ్మో మెయిన్ బిల్డింగ్ లోకి అయితే వచ్చేసాను పైన ఇంకో మిషన్ చూపిస్తుంది గో అప్ స్టేర్స్ టు ద సెకండ్ ఫ్లోర్ అట ఇక్కడ ఎక్కడరా సెకండ్ ఫ్లోర్ వెతికేది ఆ తలుపు తెరుచుకుంది మమ్మీ ఆ వచ్చేసాడు పెనీవైస్ త్వరగా త్వరగా అరే ఇదేంటి ఆగిపోయాడు త్వరగా రరే త్వరగా వెళ్ళిపో అమ్మో ఇందులో మొత్తం బ్లడ్ అన్ని ఉన్నాయి ఎక్కడికి వెళ్తానో కూడా అర్థం అవ్వట్లేదు ఊ ఇదే సెకండ్ ఫ్లోర్ వెళ్దాం ఆ ఇది లాకుడా మమ్మీ వచ్చేసాడు పెనీవైస్ అయ్యా మళ్ళీ మెయిన్ బిల్డింగ్ లోకి అయితే వచ్చేసాను కష్టపడి ఓకే పెనీవైస్ గార్డ్ అయితే ఇక్కడ లేడు ప్రజెంట్ సో మనకైతే ఫస్ట్ ఒక కీ అయితే కావాలి సో సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళడానికి ఆ కీ అయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇక్కడే ఎక్కడ ఉంటుంది వెతుకుదాం మెల్లిగా ఫస్ట్ అయితే మనం ఆ పెనీవైస్ గార్డ్ కంటపడకుండానైతే ఉండాలి ఈ గదిలు ఈ దారిలు అన్ని సేమ్ గానే ఉన్నాయి ఓకే ఇందులోకి అయితే వెళ్దాం ఎవరు లేరు ఇప్పుడు ఇందులో ఉంటే సేఫే అనుకుంటా అరే అరే ఇలా కరెంట్ కట్ చేయకరా భయం అవుతుంది ఈ అన్ని డెస్క్లలోనైతే వెతుకుదాం కీ ఉంటుంది అనుకుంటా ఒక్క నిమిషం ఈ టేబుల్ మీదనైతే మెరుస్తుంది రెడ్ కలర్లో ఇదేంటి గాట్ ఏ సెకండ్ ఫ్లోర్ కీ ఓకే గైస్ సెకండ్ ఫ్లోర్ కీ అయితే దొరికేసింది మనకి చాలా త్వరగా సెకండ్ ఫ్లోర్ కీ అయితే దొరికేసింది ఫాస్ట్గా పైకి వెళ్ళిపోదాం త్వరగా త్వరగా సెకండ్ ఫ్లోర్ కీ అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ ఓకే చేసేసాను అండ్ థర్డ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను ల్యాబీ రింత్ అంట ఓకే సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను అండ్ నెక్స్ట్ మిషన్ అయితే చూద్దాం అక్కడ గో థాట్ ద మేజ్ అంట ఇలా స్ట్రేట్గా వెళ్దాం పెనీవైస్ గార్డ్ ఎక్కడ ఉన్నాడో ఏంటో ఓ వచ్చేసాడు వీడు మళ్ళీ కలపు అమ్మో వీడేంటి ఇలా చేస్తున్నాడు మమ్మీ నేను పరారు ఓ నాకు ఏం అర్థం అవ్వట్లేదు నేనైతే వెళ్తున్నా వాడైతే నా వెంబడి వస్తున్నాడు త్వరగా తట్టుకుంది ఇది స్పీడ్గా ఆ పెనీవైస్ గార్డ్ వచ్చేస్తున్నాడు ఎడ్ సైడ్ వెళ్తున్నాను అసలు ఏం చేస్తున్నాను కూడా అర్థం అవ్వట్లేదు కానీ వెళ్తున్నాను ఇక్కడ ఒక దారి కనబడుతుంది ఎడ్ సైడ్ వెళ్ళడం ఇట్ సైడా అటు సైడా త్వరగా ఇట్ సైడ్ వెళ్దాం వామ్మో ఇదేంటి ఇంత భయంకరంగా ఉంది లోపల మమ్మీ వచ్చేసాడు అనుకుంటా పెనీవైస్ గార్డ్ వెనకాల తప్పించుకున్నాను అనుకుంటా ఆ దారి ఓకే మళ్ళీ తిరిగి మెయిన్ బిల్డింగ్ లోకి అయితే వచ్చేసాను త్వరగా ఫాస్ట్ గా ఇందులో ఉంటాం